హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము గ్రూప్ టూకు సంబంధించిన ప్రపోజ్డ్ సిలబస్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాము. ఈ గ్రూప్ టూ ప్రపోజ్ సిలబస్లో ఇక్కడ నేను ప్రిలిమ్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇందులో మనకు 11 టాపిక్స్ ఉన్నాయి. 12వది ఇది వేరేది, దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఇక్కడ మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ మరియు అంతర్జాతీయ సంఘటనల గురించి చదవాల్సి ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా సడన్గా జరిగే మేజర్ ఇష్యూస్, అంటే సుప్రీంకోర్టు తీర్పులు కానీ, ఎక్కడైనా మనకు అనుకోకుండా జరిగిన సంఘటనలు కానీ, రాజకీయ సంఘటనలు, ఇలాంటి వాటి గురించి మనం కూలంకషం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు పేపర్లలో వస్తుంది, న్యూస్ పేపర్స్లలో, ఈనాడు పేపర్ కానీ, సాక్షి కానీ, అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, వీటిల్లో ఎక్కువగా మనం ఫాలో అవ్వాల్సింది హిందూ పేపర్ మరియు ఈనాడు. వీటిల్లో ఈ సంఘటనల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ రెండోది వచ్చేసి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు ప్రపంచవ్యాప్తంగా కానీ, దేశవ్యాప్తంగా కానీ, రాష్ట్రవ్యాప్తంగా కానీ ప్రతిరోజు జరిగేటువంటి విషయాలు. సో అందులో ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది, ఫిజిక్స్ సంబంధించింది, కెమిస్ట్రీ సంబంధించింది, ఏమైనా మనకు డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నా, సో ఇలాంటి రకరకాల విషయాలన్నీ కరెంట్ అఫైర్స్లో వస్తూ ఉంటాయి. వీటికి కూడా మనకు ఈనాడు పేపర్ కానీ అండ్ హిందూ పేపర్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మూడవ టాపిక్ జనరల్ సైన్స్ మరియు వాటి అనువర్తనాలు. అనువర్తనాలు అంటే అప్లికేషన్స్. ఇక్కడ వచ్చేసి మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ ఈ మూడు టాపిక్స్కు సంబంధించిన అనువర్తనాలు మన దైనందిన జీవితంలో ఎలా ఉంటాయో వాటి మీద ఎక్కువగా బిట్స్ వస్తాయి. అంటే ఇక్కడ స్టాండర్డ్గా ఉండే సబ్జెక్ట్ కంటే ఈ సబ్జెక్ట్స్ ఎక్కడెక్కడైతే మన ప్రతిరోజు లైఫ్లో ఉపయోగపడతాయో వాటి మీద ఇక్కడ బిట్స్ బాగా వస్తాయి. వీటిపైన మన మోహన్ సార్ కానీ, మోహన్ సార్ మరియు హరికృష్ణ సార్ ఇద్దరు కలిసి రాసిన బుక్ చాలా బాగుంటుంది, వాటిని చదువుకోవచ్చు మనము. మనకు మోహన్ సార్, నెక్స్ట్ హరికృష్ణ సార్, వీళ్ళ బుక్ బాగా ఉంటుంది. అంటే నేను ఫాలో అయింది గ్రూప్ టూ కోసం, అండ్ సచివాలయము అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ జాబ్స్కి నేను ఫాలో అయినప్పుడు వీళ్ళ బుక్స్ చాలా ఉపయుక్తంగా ఉన్నాయి. నెక్స్ట్ నాలుగవ టాపిక్ వచ్చేసి సోషల్, ఎకనామిక్ మరియు రాజకీయ చరిత్ర. సోషల్ అంటే మనకు ప్రజల యొక్క దైనందిన జీవితాలు కానీ, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, వాళ్ళ యొక్క మతము, ఇలాంటి సంబంధించిన విషయాలన్నీ సోషల్ అవుతాయి. ఎకనామిక్ అంటే సో అక్కడ అప్పుడు సంబంధించిన, అంటే ఆయా కాలాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది అని గురించి. నెక్స్ట్ రాజకీయాలు ఎలా మారుతూ ఉన్నాయి అన్న దాని గురించి. వీటన్నికి సంబంధించిన చరిత్ర మనం చదవవలసి ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి మనకు ఆధునిక చరిత్ర మాత్రమే తీసుకున్నారు, అంటే మోడర్న్ హిస్టరీ తీసుకున్నారు. వీటితో పాటుగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ భారత జాతీయ ఉద్యమంపైన చేయమని చెప్పారు. అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఆధునిక భారతీయ చరిత్ర, అందులోనూ జాతీయ ఉద్యమం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు. ఈ టాపిక్స్ మనం చదవవలసి ఉంటుంది. ఈ టాపిక్స్ మనం కరీం సార్కి సంబంధించిన బుక్స్లో చాలా బాగా ఉంటాయి, చాలా కరెక్ట్గా రాస్తారు. అండ్ సార్ కూడా ఇక్కడ పాయింట్ టు పాయింట్ రాస్తారు, ఎక్కువ వేరే డివియేట్ అవ్వకుండా బుక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ భారత రాజ్యాంగము. భారత రాజ్యాంగం ఇండియన్ పాలిటీ అంటాము. వీటితో పాటుగా లేటెస్ట్గా ఈ గవర్నెన్స్ అనే టాపిక్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ భారత రాజ్యాంగం గురించి బాగా ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మనకు ప్రభాకర్ రెడ్డి సార్ టెక్స్ట్ బుక్ బాగుంటుంది. వీరితో పాటు లక్ష్మీకాంత్ బుక్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఈ బుక్ను, ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ను చదువుతూ లక్ష్మీకాంత్ బుక్ను కూడా అడిషనల్గా చదివినప్పుడు మనకు చాలా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్ ఆరో బుక్ ఇండియన్ ఎకానమీ మరియు ప్లానింగ్ అంటారు, అంటే భారత ఎకానమీ మరియు ప్లానింగ్. సో ఈ రెండు టాపిక్స్ ఆంధ్రప్రదేశ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ చదవవలసి ఉంటుంది. అంటే భారత పరంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరంగా ఎకానమీ మరియు ప్రణాళిక రెండు బాగా చదవవలసి ఉంటుంది. వీటికి సంబంధించి చిరంజీవి సార్ రాసిన బుక్ చాలా బాగా ఉంటుంది. సార్ ఇండియన్ ఎకానమీకి రాశారు మరియు ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి కూడా రాశారు. ఏడవ టాపిక్ భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం. ఈ రెండింటికి సపరేట్గా బుక్స్ ఉన్నాయి మనకు. భూగోళ శాస్త్రానికి ఈ రెండింటి సంబంధించి సపరేట్గా బుక్స్ ఉన్నాయి, అంటే ఇండియాకి సపరేట్గా ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా సపరేట్గా ఉంది. రమణ్ రావు సార్ రాసిన బుక్ చాలా బాగుంటుందండి, ఒకసారి తీసి మీరు కొనుక్కొని చదువుకోవచ్చు, చాలా బాగా రాస్తారు సార్. రెండు బుక్స్ ఉన్నాయి. విపత్తులు, మనం దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం. రమణ రావు సార్ రాసిన బుక్ చాలా బాగుంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్కి, అది తీసుకొని చదువుకోవచ్చు. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు పర్యావరణ పరిరక్షణ, అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే టాపిక్స్ కొత్తగా యాడ్ చేశారు.
సో ఈ రెండు టాపిక్స్ మనకు రామారావు సార్ రాసిన బుక్లో చాలా బాగా అందుబాటులో ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనకు ఉన్న భూగోళంలో ఉన్న రిసోర్సెస్ను వాడుకుంటూ భవిష్యత్ తరాలకి వాటిని కొనసాగింపుగా అంటే అందే విధంగా చేయడాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ఈ టాపిక్ సార్ రాసిన రామారావు సార్ రాసిన బుక్లు చాలా బాగా ఉంటాయి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ కానీ అనలిటికల్ ఎబిలిటీ కానీ నెక్స్ట్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్ డేటా అనాలసిస్ ఇవన్నీ వచ్చేసి మనకు మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్స్. అంటే రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అంటాము. ఇక్కడ మనకు వచ్చేసి యాప్టిట్యూడ్ అంత డెప్త్గా ఉండదండి, రీజనింగ్ కానీ అండ్ యాప్టిట్యూడ్ కానీ సో నార్మల్ లెవెల్లో ఉంటాయి. అంటే మనకు బ్యాంకింగ్లో అడిగినట్టు అంత డెప్త్గా ఇక్కడ క్వశ్చన్స్ మాత్రం వెళ్ళవు, అభ్యర్థిని జస్ట్ టెస్ట్ చేసే విధంగా మాత్రమే ఉంటాయి కానీ సో డెప్త్ అయితే ఉండవు. సో వీటికి సంబంధించిన రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ బుక్స్ నా దగ్గర ఉన్నది, నేను క్లాస్కి వెళ్ళినప్పుడు. సో అది నేను కొన్ని రోజులకు నేను ఈ ఛానల్ ద్వారా అందుబాటులోకి తెస్తాను. సో ఈ టాపిక్స్కు ఏ బుక్స్ చదవాలని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పాను కదా. ఈ సిలబస్ ప్రిలిమ్స్ ప్రపోజ్డ్ సిలబస్. నెక్స్ట్ మెయిన్ సిలబస్లో మనకు హిస్టరీ, పాలిటీ, మరి వాటితో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఇవన్నీ మనకు మెయిన్స్లో ఇస్తున్నారు. అది కూడా ప్రపోజ్ సిలబసే. సో ఇవి వీటితో పాటు ఈ ప్రిలిమ్స్లో 11 టాపిక్స్ ఉన్నాయి కదా, వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అంటే ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అంటారు, అందులో ఉన్న సవాళ్ళు వాటి గురించి చదవడానికి గణపతి వెంకటేశ్వర్లు సార్ ఒక బుక్ రాసున్నారు. సో ఆ బుక్ మనకు చిన్నగా ఉంటుంది, చిన్నగానే కాదు సార్ రాసిన కాడికి చాలా బాగా రాశారు. సో ఆ టాపిక్స్ బుక్ చిన్నగా ఉంటుంది కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా వస్తుంది. సార్ బుక్ చదివితే, గణపతి వెంకటేశ్వర్ బుక్ చదివితే చాలా బాగా ఉంటుంది. సో ఈ 12 టాపిక్స్, 11 + 12 ఇవి రెండు ఈ మొత్తం కలిపినప్పుడు ఇది మనకు ఎనీ ఏ ఎగ్జామ్ రాయాలన్నా కూడా, అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ, ఇంకేదన్నా ఫారెస్ట్కి సంబంధించిన బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇలా పోస్టులు పడుతుంటాయి కదా, ఏ దానికైనా సంబంధించి ప్రిలిమ్స్కి వచ్చేసి, సారీ జనరల్ స్టడీస్కి వచ్చేసి ఈ మొత్తం 12 టాపిక్స్ కవర్ అవుతాయి. ఈ 12 టాపిక్స్ అన్నీ కలిపి మనకు జనరల్ స్టడీస్ ఉంటాయి ఫస్ట్ పేపరు. సెకండ్ పేపర్ వచ్చేసి ఆ కన్సర్న్డ్ సబ్జెక్ట్ అంటే ఏ ఎగ్జామ్ రాసినా వాళ్ళకి సంబంధించిన కోర్ సిలబస్ మనకు సెకండ్ పేపర్లో ఉంటుంది. అంటే ఈ ఫస్ట్ పేపర్ అనేది జనరల్ స్టడీస్ కింద వస్తుంది ప్రతి ఒక్కరికి. ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈ పేపర్ అనేది మనకు కామన్. ఓకే, సో వీటి గురించి నేను నెక్స్ట్ క్లాసెస్లో పాలిటీ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. పాలిటీ క్లాసెస్ నుంచి నా వీడియోస్ వస్తూ ఉంటాయి నిదానంగా, సో వాటిని ఫాలో అవుతూ ఉండండి. సో ఎక్కడెక్కడ బాగా ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను చెప్తూ ఉంటాను. ఇందులో వచ్చేసి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతప్పుడు ఏ ఎగ్జామ్కైనా కూడా మన ఏబిపిఎస్సికి సంబంధించి ఎక్కువ తక్కువ చదివి ఎక్కువ స్కోర్ వచ్చే టాపిక్స్ ఇక్కడ ఉంటాయి కొన్ని. అవి వచ్చేసి మనకు ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తులు అది కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఈ పర్యావరణ పరిరక్షణ ఈ రెండో టాపిక్ కానీ, అండ్ ఇది మనకు భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం. సో ఇవన్నీ మనకు చిన్నగా ఉంటాయి టాపిక్స్ కానీ బిట్స్ మాత్రం ఎక్కువగా వస్తాయి. ఇందులో భౌగోళిక శాస్త్రం కొంచెం ఎక్కువ ఉంటుంది, అయినా సరే లాజికల్ కొన్ని చోట్ల బాగుంటుంది. ఈ 3 బుక్స్లో నుంచి మనకు తక్కువ సిలబస్ కానీ ఎక్కువ బిట్స్ వస్తాయి. వీటిని ముందు చదివేసుకుంటే మనకు మన ప్రిపేర్ అయిన ఫీలింగ్ కూడా వస్తుంది. వీటి తర్వాత ప్రతిరోజు చదవలసిన టాపిక్ ఏదైనా ఉందంటే అది కరెంట్ అఫైర్స్, దాంతోపాటు జాతీయ మరియు అంతర్జాతీయ సంఘటనలు, ఇంకొకటి ఎకానమీ. ఎకానమీ అనేది ప్రతిరోజు ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇక్కడ భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎకానమీ మనం చదివేటప్పుడు ఇక్కడ మనకు మెన్షన్ చేయని టాపిక్స్ కొన్ని ఉంటాయి. అవేంటంటే భారతదేశానికి మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సోషియో ఎకనామిక్ సర్వేస్ అని మనకు ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే అంతకుముందు క్రితం సంవత్సరం మనము ఎంత సాధించాము, ఎంత డెవలప్మెంట్ సాధించామని, అంతకుముందు సంవత్సరం ఎంత డెవలప్మెంట్ సాధించామని ఆ సర్వేలలో మెన్షన్ చేసి ఉంటారు. వీటితో పాటు రాబోయే సంవత్సరానికి మనం ఎలా డెవలప్మెంట్ సాధించాలి అంటే బడ్జెట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలు మనము భారత్ సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ సంబంధించింది ఖచ్చితంగా మనం చదవవలసి ఉంటుంది. వాటి నుంచి మనకు చాలా బిట్స్ అందుబాటులో వస్తాయి అండ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. వాటిని మనము ఇందులో ఎకానమీలో కలుపుకుంటూ చదవవలసి ఉంటుంది. అంటే ఎకానమీ అన్నప్పుడు మనకు దాదాపు ఒక 60% స్టాండర్డ్ ఎకానమీ ఉంటుంది, మిగతా 40% వేరియబుల్ ఎకానమీ అంటే డేటా మారిపోతూ ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, నెక్స్ట్ భారతదేశానికి అవ్వచ్చు.
భారతదేశానికైతే మనకు దాదాపు 60% స్టాండర్డ్ ఉంటే 40% వేరియబుల్ ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి దాదాపు మనకు 30-40% స్టాండర్డ్ ఉంటే 60-70% మనకు వేరియబుల్ అంటే మారిపోతూ ఉంటుంది డేటా. ఇది జాగ్రత్తగా గమనించండి, నా వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేను పాలిటీతో స్టార్ట్ చేస్తాను, మిగతా టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. ఎక్కడైతే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారో ఆ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.